వేదిక పైన వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. కమ్యూనల్ అండ్ టార్గెటెడ్ వైలెన్స్ జస్టిస్ అండ్ రిపరేషన్స్ బిల్ అనే పేరుతో పార్లమెంట్ ముందుకి రాబోతున్నటువంటి ఒక డ్రాఫ్ట్ బిల్ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. దాని శీర్షికని చూస్తే ఒక విధంగా మంచిదేనేమో, కమ్యూనల్ అండ్ టార్గెటెడ్ వైలెన్స్ దాన్ని నివారించడానికి ఒక చట్టం వస్తే తప్పేముంది అనే భావన కూడా కలగడం సహజం. గౌరవనీయులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లుగా దేశంలో అనేక చట్టాలు ఇప్పటికే మతపరమైన హింసాకాండతో సహా అన్ని రకాల హింసాకాండని నివారించడానికి ఉన్నాయి కదా, ఉన్నప్పటికీ మరొక బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉన్నదా అనే ప్రశ్న కూడా దానితో పాటే ఉదయించడం సహజం. ఈ బిల్లుని దీని యొక్క ముసాయిదాని అంటే డ్రాఫ్ట్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని డాక్టర్ హనుమాన్ చౌదరి గారు చెప్పారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా ఈ ముసాయిద ఈ డ్రాఫ్ట్ తయారు చేయబడింది. ఇది కూడా చాలా డిసెప్టివ్ నేమ్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనగానే అదేదో గవర్నమెంట్ అఫీషియల్ బాడీ ఏమో అనిపించేటటువంటి అనుమానం కూడా సందేహం కూడా ఉన్నది. నిజానికి ఇట్ ఈస్ లైక్ ప్రజ్ఞాభారతి అండ్ సోషల్ కాల్స్, ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్జిఓ. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో దేశంలోని కొద్దిమంది తథాకథిత మేధావులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ని నిర్ణయించేది కూడా చైర్పర్సన్ గారే. పోనీ ఆ గ్రూప్ ఆ ఎన్ఏసీలో ఎవరెవరు ఉండాలి అనే దాన్ని ప్రధాన అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అందరూ కలిసి కూర్చుని ఒక 15 మందిని తయారు చేస్తారంటే అలా కూడా కాదు. చైర్పర్సన్ ఎవరుండాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చైర్పర్సన్ గారు వారు పెర్మనెంట్ శాశ్వతం, వారు వారు అటు కాంగ్రెస్లోనూ శాశ్వతము ఇక్కడ కూడా శాశ్వతం ఎన్ఏసీలో కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు. మిగిలిన మేధావులందరినీ వారు నిర్ణయిస్తారు. అటువంటి ఒక 12 మంది మేధావులతో కూడినటువంటి ఎన్ఏసీ అనేటటువంటి బాడీ ఈ డ్రాఫ్ట్ని తయారు చేసింది. సో మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు ఆంజనేయ రెడ్డి గారు లేవనెత్తినట్లుగా మనకి మరొక చట్టం కావాలా అనేది చాలా ఎంత ఔచిత్యమైన ప్రశ్న అయినట్లుగానే అసలు ఎన్ఏసీకి ఉన్నటువంటి లోకల్ స్టాండర్డ్ ఏమిటి బిల్స్ తయారు చేయడానికి అనేది కూడా అంతే ఔచిత్యం కలిగినటువంటి ప్రశ్న. ఇవాళ రేపు మన దేశంలో అనేక విషయాలను అవుట్సోర్స్ చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీలో భారతదేశం చాలా బెనిఫిట్ అవుతోంది కూడా. లండన్లో కోర్టుల్లో జరిగే కేసుల యొక్క షీట్స్ కేస్ షీట్స్ అన్ని ఇండియాలో తయారైపోతుంటాయి, అవుట్సోర్స్ టు ఇండియన్ లా ఫర్మ్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అవుట్సోర్సింగ్ ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వంలో ఉండేటటువంటి బ్యూరోక్రసీ బిల్లుల ముసాయిదాలను తయారు చేసేటప్పుడు కూడా అవుట్సోర్స్ చేసేసింది. ఈ డ్రాఫ్ట్ తయారు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది, ప్రభుత్వము రూపొందించే చట్టాల డ్రాఫ్టులు ప్రభుత్వంలో ఉండే అధికారులు తయారు చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమంటే ఆ పనిని ఒక ఎన్జిఓకి అప్పగించేశారు. ఆ ఎన్జిఓ తనకి ఉన్నటువంటి అవగాహన ఆధారంగా ఒక డ్రాఫ్ట్ని తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్ని తయారు చేస్తున్నప్పుడు ఆ డ్రాఫ్ట్కి ఒక ఎక్స్ప్లెనేటరీ నోట్ను కూడా ఆ ఎన్జిఓ తయారు చేసింది. ఎన్ఏసీ గేవ్ ఎన్ ఎక్స్ప్లెనేటరీ నోట్ విచ్ అడ్రస్సెస్ దిస్ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ రేస్డ్ బై ఆంజనేయ రెడ్డి గారు, మరో చట్టం కావాలా అని. మొత్తం ఈ బిల్లుకి సంబంధించినటువంటి చర్చ అంతా ఆ ఎక్స్ప్లెనేటరీ నోట్ని చదివిన తర్వాతనే ప్రారంభం చేయాలి. ఒక చిన్న హిస్టారికల్ ఫ్యాక్ట్ని మీ ముందు పెట్టి నేను ఆ ఎక్స్ప్లెనేటరీ నోట్లో ఎన్ఏసీ మేధావులు చెప్పిన విషయాన్ని మీ ముందు పెడతాను. 1946 సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం దాదాపు ఖాయము అనే విషయం నిర్ధారణ అయిన తర్వాత దేశాన్ని విభజించకుండా ఆపడానికి ఒక అంతిమ ప్రయత్నాన్ని మహాత్మా గాంధీ గారు చేశారు. దట్ వాజ్ హిజ్ ఫైనల్ అటెంప్ట్
టు ప్రివెంట్ పార్టిషన్. జిన్నా గారి ఇంటికి 19 రోజుల పాటు రోజు పొద్దున్నే చర్చల కోసం వెళ్ళారు గాంధీ గారు ఢిల్లీలో. అనేక మంది హిస్టోరియన్స్ ఆ చర్చల గురించి రాశారు. ఆ చర్చల్లో గాంధీజీ ట్రైడ్ హిజ్ బెస్ట్ టు ఎపీస్ జిన్నా. ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు జిన్నాని గాంధీ గారు ఓ ఖైదే ఆజం జిన్నా, ఓ గ్రేట్ లీడర్ జిన్నా అని సంబోధించి పిలుస్తుండేవారట. జిన్నా ఎప్పుడు గాంధీ గారు మిస్టర్ గాంధీ అని మాత్రమే అనేవాడట. 19 రోజుల పాటు ఆ చర్చల్లో గాంధీజీ జిన్నాకి అనేక రకాల ఆఫర్స్ ఇచ్చారు. నువ్వు దేశాన్ని ముక్కలు చేయడము అనే ఒక్క ప్రపోజల్ ని వదిలిపెట్టేసే, నువ్వేం కావాలంటే అది తీసుకో. అండ్ ది ఫైనల్ ఆఫర్ వాజ్ యు బికమ్ ది ప్రీమియర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా, నువ్వు ఈ దేశపు మొట్టమొదటి పాలకుడు అయిపోవు, స్వతంత్ర భారతదేశం మొదటి పాలకుడు జిన్నాయే అవుతాడు. నేను నెహ్రూ గారికి నచ్చ చెప్తాను, ఆ తంటాలేవో నేను పడతాను. జిన్నా ఫ్లాట్లీ రెఫ్యూజెస్. జిన్నా కాల్స్ గాంధీజీస్ ప్రపోజల్ మిస్చీవియస్. మీరు చాలా ఆక్తాయి వ్యవహారం చేస్తున్నారు. అండ్ జిన్నాస్ ఆర్గ్యుమెంట్ వాజ్ కి మీరు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోవడానికి పంపించేసి ముందు భారతదేశంలో నుంచి పంపించేయడం కోసం అని చెప్పి మీరు అనేకమైన ఆఫర్స్ నాకు ఇస్తున్నారు. బట్ నాకు తెలుసు భారతదేశానికి స్వతంత్రం వస్తే, ఇవాళ ఉండే రూపంలో స్వతంత్రం వస్తే, ఇట్ విల్ బి ఏ మెజారిటేరియన్ ఇండియా. అండ్ యువర్ ప్రపోజల్ ఈజ్ మిస్చీవియస్. ది డే బ్రిటిష్ లీవ్ దిస్ కంట్రీ యూ విల్ కిక్ మీ అవుట్. మీరు ముందు బ్రిటిష్ వాళ్ళకి తన్ని తగిలేస్తారు, తర్వాత నన్ను తన్ని తగిలేస్తారు. బికాస్ స్వతంత్ర భారతదేశము అధిక సంఖ్యాతుల భారతదేశం అవుతుంది. ఇది ఆనాడు జిన్నా చెప్పిన విషయం. ఎన్ఈసి తన ఎక్స్ప్లెనేటరీ లోట్లో ఏం రాస్తుందంటే, ఎందుకని ఇటువంటి ఒక ప్రత్యేకమైన బిల్లు కావాలి అంటే వారు ఇచ్చిన కారణము, భారతదేశంలో ఈరోజుకు కూడా పోలీసు శాఖలో, ప్రభుత్వ యంత్రాంగంలో, రాజకీయ వ్యవస్థల్లో, నీతి నిర్ధారక యంత్రాంగం అన్నిటిల్లోనూ బహుసంఖ్యాకుల యొక్క ఆధిపత్యమే ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అల్పసంఖ్యాక వర్గాలకి న్యాయం జరగడం వ్యవస్థ ద్వారా అసాధ్యం. ఇది లాజిక్. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారి బై వర్చ్యూ ఆఫ్ హీ బిలాంగింగ్ టు అ పర్టికులర్ రిలిజియన్ హీ విల్ బి బయాస్డ్. ది వెరీ ప్రిమైసీస్, ప్రభుత్వంలో, పాలనా వ్యవస్థల్లో, పోలీసుల్లో, జ్యుడిషియరీలో అందరూ కూడా మెజారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి మైనారిటీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ ని కంటెస్ట్ చేస్తూ ఒక టీవీ డిబేట్ లో ఎన్ఏసీలో ఈ డ్రాఫ్ట్ చేసినటువంటి మెంబర్స్ ని ఒక ప్రశ్న యాంకర్ అడిగాడు. అంటే దాని అర్థం మీరు చెప్తున్న దాన్ని బట్టి మన ప్రభుత్వ వ్యవస్థల్లో కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే విశ్వహిందూ పరిషత్ వాళ్ళు మతత్వాదులు అనుకునే వాళ్ళము, మీరు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఉన్న అందరూ మతత్వాదులే అంటే వాళ్ళు చెప్పారా అందరూ మతత్వాదులే? ఎందుకంటే జనరల్ యాజ్ ఏ జనరల్ రూల్ పోలీస్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, మైనారిటీలకి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కనుక వారు చెప్పిన విషయం ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దిస్ ఇన్హెరెంట్ బయాస్ ఇన్ అవర్ సిస్టమ్ వీ నీడ్ ఏ బయాస్డ్ లా. ఒక బయాస్ని ఎదుర్కోవడానికి ఇంకొక బయాస్డ్ చట్టం కావాలని. ఏ భూమిక మీద ఈ మొత్తం బిల్లు రూపొందించబడిందో ఆ భూమికే ఇంత భయంకరమైనటువంటిది. అంటే జిన్నా వాదము తిరిగి తీసుకొచ్చి మన దేశంలోకి, జిన్నా ఇజాన్ని, జిన్నా ఆర్గ్యుమెంట్స్ని తిరిగి తీసుకుని వచ్చి ఈ దేశం లోపల అందరూ మైనారిటీలకి శత్రువులే అనే భూమికి ఆధారంగా ఈ బిల్లు మొత్తాన్ని తయారు చేయడం జరిగింది. కనుక ఈ బిల్లు చాలా ప్రమాదకరమైనది. బిల్లు లోపల అనేక అంశాలు దీని నుంచి ఎక్స్టెండ్ అయినటువంటి విషయాలు. ఈ భూమికి ఆధారంగా అనేక దాంట్లో ఆర్టికల్స్ రూపొందే. ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్, అసలు ఈ దేశంలో మైనారిటీలు ఎవరు, మెజారిటీలు ఎవరు? శ్రీ ఆంజనేయ రెడ్డి గారు
ఒక చాలా చక్కటి విషయాన్ని మన ముందు పెట్టారు. అసలు మనందరం సమానం కదా? వై దిస్ హోల్ డివైడ్ ఆఫ్ మైనారిటీ అండ్ మెజారిటీ? ఈ బిల్ ఏం చెప్తుందంటే మైనారిటీ మెజారిటీ డివిజన్ కూడా స్టేట్ లెవెల్లో జరగాలని. స్టేట్ లెవెల్లో జమాత్ ఇస్లామీ హింద్ వాళ్ళది ఒక స్టేట్మెంట్ నిన్న ఢిల్లీలో వాడు రిలీజ్ చేశారు, బిల్లుని గట్టిగా సమర్థిస్తూ. ఈ బిల్లు కావాలని నేను బిల్లులో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను కొద్దిసేపట్లో. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఈ బిల్ ఇంకా చాలా వీక్ బిల్ ఇది, ఇంకా స్ట్రాంగ్గా తయారు చేసి పెట్టాలి ఈ బిల్లుని అని. అయితే అందులో వాళ్ళు ఒక గొప్ప మాట చెప్పారు, అసలు ఈ బిల్లుని మతతత్వవాదులు వ్యతిరేకించేస్తున్నారని. అంటే జమాత్ ఇస్లామీ ఏమిటి అసలు? జమాత్ ఇస్లామీ అని పేరు పెట్టుకుని తామే పెద్ద సెక్యులర్ అయినట్టుగా మిగతా అందరూ మతత్వవాదులు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మతత్వవాదులు అని చెప్పి మతతత్వవాదులు వ్యతిరేకిస్తున్న దాంట్లో ఒక వాళ్ళు తప్పుతో పట్టించేస్తున్నారు దేశ ప్రజల్ని. ఏమంటూ చెప్తున్నారంటే ఈ బిల్లు హిందువులకు వ్యతిరేకం అంటున్నారు. ఇది అసలు హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువులు కూడా అనేక రాష్ట్రాల్లో మైనారిటీలు కదా అని. హిందువులు జమ్మూ కాశ్మీర్లో సంఖ్యాపరంగా మైనారిటీలు, ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. దీంట్లో ఫస్ట్ ఆర్టికల్ ఆర్టికల్ 1 ఎగ్జమ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ బిల్. మొదటి అధికరణమే. ఇక మిగిలిన రాష్ట్ర నాగాలాండ్లో మైనారిటీలు అండి, లేకపోతే మేఘాలయలో మైనారిటీ, అక్కడ మీరు చూసుకోండి అండి. ది వెరీ అరేంజ్మెంట్ ఆఫ్ మైనారిటీ మెజారిటీ స్టేట్ లెవెల్. టీవీ చరిత్రలో అడిగారు, ఏమండి మరి భారతదేశంలో స్టేట్ లెవెల్లో మీరు మెజారిటీ మైనారిటీ డిసైడ్ చేస్తే కేవలం జమ్మూ కాశ్మీర్ ఒకటి రెండు ఈశాన్య రాష్ట్రాలు వదిలిపెడితే మిగతా మొత్తం భారతదేశంలో ఒక పంజాబ్లో సిక్కులు మెజారిటీ, మిగతా అంత హిందూ మెజారిటీ కదా, మరి బిల్లు స్వాభావికంగానే సహజంగానే హిందువులకి వ్యతిరేకమైన బిల్లు అని భావిస్తారు కదా అంటే ఎన్ఏసీ సభ్యుల దగ్గర దాని సమాధానం లేదు. యాంకర్కి ఒక మంచి ప్రశ్న అడిగారు, ఆయన అడిగంటే భారతదేశంలో ప్రభుత్వము కొన్ని సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితము ఒక డేటా కలెక్ట్ చేసింది, మైనారిటీలు అధిక సంఖ్యకులుగా ఉండే జిల్లాలు ఎన్ని అని చెప్పి. భారతదేశంలో 90 జిల్లాలని మైనారిటీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్గా ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. మరి ఈ 90 జిల్లాలలో ఆ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నవాడు ఆ జిల్లాలో మైనారిటీ కదా. మరి అక్కడ బెంచ్ మార్క్ ఇస్ స్టేట్. మరి మీరు ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు ఇది అందరికీ వర్తించేటట్టు చేయొచ్చు కదా? ఠీకే, కంబినల్ వైలెన్స్కి అగెనిస్ట్గా ఒక చట్టం కావాలని మీకు అనిపిస్తుంది, ఫెయిర్ ఇనఫ్. భారతదేశంలో ఈ మధ్య కాలంలో కొన్ని చాలా దారుణమైన కంబినల్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగాయి. నిజానికి 2005వ సంవత్సరంలో ఈ బిల్లు యొక్క మొదటి అంటే పురిటినొప్పులు ప్రారంభమైంది 2005లో. అప్పుడు ప్రభుత్వాధికారులు ఈ బిల్లును తయారు చేశారు. వాళ్ళు బిల్లును తయారు చేసినప్పుడు దీనికి పెట్టిన శీర్షిక కూడా వేరు, కమ్యూనల్ వైలెన్స్ ప్రివెన్షన్ బిల్. ఇప్పుడుండే డ్రాఫ్ట్లో ప్రివెన్షన్ లేదండి, జస్టిస్ అండ్ రిపరేషన్స్ అంటే కాంపెన్సేషన్, మిగతా న్యాయం సమకూర్చడం అంతే. దాన్ని ప్రివెన్షన్కి ఇందులో విషయం ఎక్కువ లేదు. మరి 2005లో బిల్లు తయారు చేసినప్పుడు ఆ బిల్లు యొక్క నమూనాలో మైనారిటీ మెజారిటీ విభజన లేదు. కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడ జరిగినా కూడా ఆ వైలెన్స్కి ఎవరు కారకులైనప్పటికీ వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, ఫెయిర్ ఇనఫ్. అటువంటి బిల్లు తీసుకురావచ్చు కదా. మరి ఒకవేళ తథాకథిత మెజారిటీ కమ్యూనల్ వైలెన్స్కి టార్గెట్ అయితే వాళ్ళేం చేయాలి? అంటే ఇంటలెక్చువల్స్ ఆఫ్ దిస్ ఎన్ఏసీ వాళ్ళ వ్యూ ఏంటంటే, వాళ్ళకి ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఐపీసీ ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా. మరి ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ ఉంది కదా? నేనే ఇండియన్ పీనల్ కోడ్ అందరికీ ఉన్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు వాళ్ళు బయాస్ అవుతారు, న్యాయమూర్తులు బయాస్ ఉంటారు, ప్రభుత్వాధికారులు బయాస్ ఉంటారు. కాబట్టి ఒక బయాస్డ్ బిల్లు పెట్టి మైనారిటీలు రక్షించాలి. ఇట్ ఈస్ వెరీ ప్రిమైస్ ఆన్ విచ్ దిస్ బిల్ ఈజ్ మేడ్ ఈజ్ సో హారిబుల్. దాన్ని ఆధారం చేసుకుని ఈ బిల్లులో అనేకమైనటువంటి అంశాలు న్యాయానికి స్థానం లేకుండా,
న్యాచురల్ జస్టిస్ అంటారు. న్యాచురల్ జస్టిస్ కి స్థానం లేదు. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ మొత్తానికి ఎటువంటి గౌరవము ఎటువంటి మర్యాద లేదు. ఈ బిల్లులో ఆర్టికల్ 13 ఉన్నది. ఆర్టికల్ 13 ప్రకారము అంటే ఈ బిల్లు గనుక వచ్చినట్లయితే మన దేశంలో ఏ పోలీస్ అధికారి ఏ ప్రభుత్వ అధికారి అన్బయాస్డ్ అనే నిష్పక్షపాతంగా ఉండడం సాధ్యమే కాదు. ఈ బిల్లు ప్రకారము ఎవరైనా అధికారి కంప్లైంట్ మైనారిటీ సమాజానికి చెందిన వ్యక్తి కంప్లైంట్ చేస్తే దాని మీద యాక్ట్ చేయకపోతే ఆ వ్యక్తి ఆ అధికారి మీద ఆయన మీద కూడా కేసు నమోదు చేసే వ్యవస్థ ఇందులో ఉన్నది. ప్రభుత్వ అధికారి కావచ్చు, కలెక్టర్ మన వ్యవస్థలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లాండ్ ఆర్డర్, ఎస్పీ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఇన్స్పెక్టర్ కావచ్చు, హి హాస్ టు బి బయాస్, హి హాస్ టు యాక్ట్. అయ్యే ఫత్ ఖాన్ గారి ఉపన్యాసాన్ని వినడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో అందరూ వచ్చున్నాము. ఐ హావ్ టు మేక్ వే ఫర్ హి స్పీచ్. మై జల్దీ కన్క్లూడ్ కరుంగా, ప్రభుత్వాధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఆర్టికల్ 14 కమ్యూనల్ డిస్టర్బెన్స్ అవుతున్న ఏరియాస్లో సేన కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ నియుక్తి పరిస్తే వాళ్ళు ఉండగా కనుక అక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరిగితే బ్రిగేడియర్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ బిఎస్ఎఫ్ఓ సిఐఎస్ఎఫ్ఓ సిఆర్పిఎఫ్ అధికారులో వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో స్పాట్లో ఉంటారో వాళ్ళ మీద కూడా చేయవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాసిడ్గానే ఉంటారండి. విక్టిమ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఎ మైనారిటీ కమ్యూనిటీ, మెజారిటీ కెనాట్ బి ఎ విక్టిమ్. రేపు ఏ ప్రభుత్వ అధికారి ఈ బిల్ వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించలేడు. హీ హాస్ టు బి బయాస్డ్, అదర్వైజ్ హీ విల్ బి ప్రాసిక్యూటెడ్. న్యాచురల్ జస్టిస్ సేస్ దట్ యు ఆర్ ఇన్నోసెంట్ until proved otherwise. This bill says you are guilty until proved otherwise. Oka firyadu raagane automatic ga nu dosham ayipothavu. Nenu dosham kaadu adi tarvata nirupinchuko. Already ee provision lenappude paristhiti ela undo Anjaneya Reddy garu chepparu shukravaram ratri ela jailo padestaru. ఇంక ఇది వచ్చాక ఇది వచ్చాక శుక్రవారం రాత్రి పడేయక్కలే, సోమవారం పొద్దున కూడా పడేయచ్చు. ఎందుకంటే యు ఆర్ ఎనీవే ప్రూవ్డ్ గిల్టీ అంటిల్ ప్రూవ్ యు ఆర్ గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. గిల్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవిడెన్స్ అవసరం అవుతుందండి, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఆధారంగా గిల్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ బిల్ సేస్ ప్రిజంప్షన్ ఈజ్ ఎవిడెన్స్. సాక్ష్యం అక్కర్ల, జనరల్ ప్రిజంప్షన్ ఇస్ ఎనఫ్. ఈ ఎస్పీ ఆంజనేయ రెడ్డి గారు కదా, డీజీపీ ఆంజనేయ రెడ్డి గారు కదా, ఈయనైతే చేసుంటాడు ఏదో గడబడ అని. ఎందుకు ఆయన బై వర్చ్ ఆఫ్ హీ బీయింగ్ ఆంజనేయ రెడ్డి గారు, బై వర్చ్ ఆఫ్ హీ బీయింగ్ హనుమాన్ చౌదరి గారు, ప్రిజంప్షన్ ఇస్ ఎవిడెన్స్. ఇంకా ఎవరు నిష్పక్షపాతంగా ఈ బిల్లు వచ్చిన తర్వాత వ్యవహరించగలుగుతారండి? డూ వై ఎక్స్పెక్ట్ అవర్ బ్యూరోక్రసీ, అవర్ పోలీస్ ఫోర్స్, అవర్ ఆర్మీ, అవర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ టు బి అన్బయాస్ ఇంపార్షల్, ఆర్ వీ వాంట్ వీ మేక్ దెమ్ ఎక్స్పోజ్ టు సచ్ లాస్?